స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ప్రపంచంలో మణికంఠ అనే నీచుడు లాంటి కొడుకు అస్సలు ఉండకూడదు. ఎందుకు నీచుడో ఈ సెన్సేషనల్ మర్డర్ స్టోరీలో చూద్దాం. బెంగళూరులోని కేఆర్పురం దగ్గర నారాయణస్వామి అనే ప్రముఖ రియల్టర్ తన కొడుకుతో కలిసి బైక్ మీద రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఉదయం 11 గంటల సమయం. అప్పుడే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి రియల్టర్ను దారుణంగా నరుకుతూ ఉండగా అతని కొడుకు మణికంఠ చంపొద్దని దూరంగా నిలబడి కేకలేస్తూ ఉన్నాడు. వాళ్లు మాత్రం తల మీద విపరీతంగా నరుకుతూ ఉండగానే ఆటోలో నారాయణస్వామి భార్య వచ్చింది. నా భర్తను చంపొద్దని హంతకుల కాళ్ల మీద పడింది. ఆమెను కూడా కత్తితో గాయపరిచారు హంతకులు. కానీ కొడుకు మాత్రం దగ్గరకు రాకుండా ఏడుస్తున్నట్టుగా నటిస్తున్నాడు. వృద్ధురాలైనా భర్త ప్రాణం కాపాడుకునేందుకు వచ్చింది. ఇక నారాయణస్వామి చనిపోయాడని గుర్తించిన హంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధురాలిని, నారాయణస్వామిని ఆ తర్వాత ఆటోలో తరలించాడు కొడుకు మణికంఠ. కానీ నారాయణస్వామి అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు. అతని భార్య మాత్రం ప్రాణాలతో బయటపడింది. పట్టపగలు జరిగిన ఈ హత్యను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను గమనించగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తుపట్టారు. అతని పేరు శివకుమార్. ఇతని మీద పలు హత్య కేసులతో పాటు బెదిరింపులు, కబ్జాలు, దోపిడీ లాంటి కేసులున్నాయి. అతన్ని వెంటాడారు పోలీసులు. ఇక మణికంఠను కూడా సీసీటీవీ కెమెరాను చూడగానే అనుమానించారు. ఎందుకంటే తండ్రిని చంపుతుంటే కాసేపు సీరియస్గా చూస్తూ ఆ తర్వాత చంపొద్దని దూరంగా నిలబడి అరుస్తున్నాడు. అతని హస్తం ఉందని వెంటనే గ్రహించారు పోలీసులు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఇతను కూడా హత్య కేసులో జైలుకెళ్ళొచ్చాడు. వయసు 32 అయినా కూడా పెద్ద జాదుగాడి మణికంఠ. ముందు అంత్యక్రియలు అయ్యే వరకు వెయిట్ చేసి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ప్రొఫెషనల్ కిల్లర్స్ అయిన ఆదర్శ శివకుమార్లను కూడా హొస్కోట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేమీ తెలియదని కబుర్లు చెప్పాడు మణికంఠ. కానీ క్రిమినల్స్ తొక్క తీయడంతో తామే హత్య చేశాము, తండ్రిని చంపితే 1 కోటి రూపాయలు ఇస్తామని మణికంఠ చెప్పాడు. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చాడు, చంపేశామని కూల్గా చెప్పారు హంతకులు. ఇక మణికంఠను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో పాటు అతని తల్లిని కూడా పోలీసులు విచారించగా సంచలన విషయాలు తెలిసాయి. మా నాన్న ఇంకో 20 ఏళ్ళు బ్రతుకుతాడు, నా వయసు 32 ఏళ్ళు. ఆయన చచ్చే వరకు నా యవ్వనం పోతుంది, ఆ తర్వాత నేను బ్రతికినా దండగే. నాకు రూపాయి ఇవ్వడం లేదు. ఇంట్లో 1 కోటి రూపాయలున్నా ఆస్తులు నా కూతురు పెళ్ళానికి రాస్తున్నాడని అందుకే చంపించానని చెప్పాడు మణికంఠ. కేవలం తండ్రి ఆరోగ్యంగా ఉన్నాడు, ఎక్కువ రోజులు బ్రతుకుతాడని, అతను గాని ఉంటే తనకు పప్పులు ఉడకవని కిరాతకంగా చంపించాడు కొడుకు. కళ్ల ముందే తండ్రి చనిపోతుంటే తెగ మురిసిపోయాడు నీచుడు. ఇక నారాయణస్వామి జీవితం చాలా భిన్నం. ఇక్కడి నుంచి మనం అసలు కథకు వెళ్ళాలి. నారాయణస్వామికి ఈ మణికంఠ ఒక్కగానొక్క కొడుకు, చదువు అవ్వలేదు, వీడు తిరిగినట్టు పోరం ఒక కూడా తిరగడు. నారాయణ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు. కానీ కొడుకు డబ్బును కేవలం తాగుడు జూతం కోసం ఖర్చు చేస్తున్నాడని బాధపడేవాడు. వేల నుంచి లక్షలు ఖర్చు చేస్తూ ఖాళీగా తిరిగేవాడు. ఎంత వారించినా వినలేదు. ఒక్కగానొక్క కొడుకును దారిలోకి తెచ్చుకోలేక పెళ్లి చేశాడు. కానీ భార్యను నిత్యం వేధించి వాడు, అక్రమ మందం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు సైకోలా ప్రవర్తించేవాడు, భార్య ముందే లవర్తో మాట్లాడేవాడు, అనవసరంగా వివాదం పెట్టుకుని శాడిజం చూపించేవాడు, తల్లిదండ్రులు వారిస్తే వారినే కొట్టడానికి ప్రయత్నించేవాడు. కనీసం పిల్లలు పుడితేనైనా మారుతాడేమోనని అనుకున్నారు ఆ వృద్ధ దంపతులు. కానీ ఈలోపు మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడం, వాతలు పెట్టడం చేస్తుంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఏకంగా విహారయాత్రకని తీసుకెళ్లి 2013లో భార్యను హత్య చేశాడు ఈ దుర్మార్గుడు. దీంతో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈలోపు 1 కోటి రూపాయలు ఖర్చు చేసిన నారాయణస్వామి తన కొడుకును కోడలి హత్య కేసు నుంచి విముక్తి కల్పించాడు. 2020లో నిర్దోషిగా బయటపడ్డాడు మణికంఠ. ఇక హత్య కేసు పోవడంతో మరో కోడలను తెచ్చుకొని కొడుకును దారిలో పెట్టలేకపోయినా మనవడో మనవరాలో కలిగితే బాగుంటుంది అనుకున్నాడు నారాయణస్వామి. 1 కోట్ల ఆస్తి ఉండడంతో మరో సంబంధం చూశాడు తండ్రి. అది కూడా మణికంఠ బుద్ధిగా భార్యతో సంసారం చేస్తానని మాటిస్తేనే, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను, ఇంటి దగ్గరే తిని కూర్చుంటానని చెప్పాడు. దీంతో కట్నం లేకుండా అర్చన అనే యువతితో 2వ పెళ్లి చేశాడు తండ్రి నారాయణస్వామి. పెళ్ళైన 6 నెలల పాటు భార్య అర్చనతో మణికంఠ బాగానే ఉన్నాడు. కానీ ఎంతైనా కుక్కతో ఒక వంకర కదా. ఇంట్లో 1 కోట్ల ఆస్తులు, విలువైన కార్లు ఉన్నాయి. కానీ తను లగ్జరీగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసేందుకు వీలు కలగడం లేదని రగిలిపోయేవాడు. తండ్రి ఎప్పుడూ నిఘా ఉంచి కంట్రోల్ చేసేవాడు. మద్యం తాగితే ఇంట్లో నుంచి పంపించేస్తానని బెదిరించేవాడు. అందుకు ఏం చేయాలో పాలు పోలేదు మణికంఠకు. భార్య కూడా ఇంట్లో మొత్తం పెత్తనం చేయడం చూసి తట్టుకోలేకపోయాడు. అర్చనకే తన తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఉండడంతో మణికంఠ వారిపై పగ పెంచుకున్నాడు.
ఈసారి భార్యను కూడా వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశాడు. ప్రతిరోజు భార్యతో గొడవ పెట్టుకుంటుంటే తల్లిదండ్రులు వచ్చి అడ్డుకునేవారు. దీంతో ఒకసారి బాగా తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు మణికంట. కోపంలో కత్తితో ఆమెను 2 సార్లు తీవ్రంగా గాయపరిచాడు. కానీ మణికంట తండ్రి నారాయణస్వామి అడ్డుపడి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ అర్చన తండ్రి మాత్రం మణికంట మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపుతాడనే భయంతో పుట్టింటికి పాపతో సహా వెళ్లిపోయింది అర్చన. మరోవైపు పోలీసులు అరెస్టు చేసి మణికంటను జైలుకు పంపారు. కోడలిని మచ్చిక చేసుకున్న నారాయణస్వామి, తన మనవరాలే మాకు వంశధారకురాలు, ఆమె పేరు మీద ఆస్తి రాస్తాను, తన కొడుకుకు రాసిన అమ్మేసి బలాదుడుగా తిరుగుతాడని బ్రతిమలాడాడు. ఎంత చేసినా తాను మాత్రం మణికంటతో కలిసి ఉండలేనని అర్చన తెగేసి చెప్పింది. ఇక ఆస్తులు తమ పేరుతో ఉంటే చంపైనా రాయించుకుంటాడని నారాయణస్వామి కూడా భయపడ్డాడు. కొడుకు జైల్లో ఉండగానే 6 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తన మనవరాలి పేరు మీద రాశాడు నారాయణస్వామి. అంతేకాదు, మరో 3 కోట్ల విలువైన ఆస్తిని తన కోడలు అర్చన పేరు మీద రాసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి మణికంట జైల్లో రగిలిపోయాడు. ఎందుకంటే కావేరప్ప బ్లాక్లోని ఒక అపార్ట్మెంట్ను నిర్మించాడు నారాయణస్వామి. అందులో అతను రోడ్ ఫేస్ ఫ్లాట్లను తీసుకుని మిగతావి అమ్మేశాడు. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను తన కోడలకు రాసిచ్చేందుకు డాక్యుమెంట్లు సిద్ధం చేశాడు. భవిష్యత్తులో తనకు ఏది జరిగినా కోడలు అర్చన మనవరాలికి మణికంట సపోర్ట్ చేయడని, వారి ఫ్యూచర్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాడు నారాయణస్వామి. కానీ తన తండ్రి బ్రతికుంటే తన స్వేచ్ఛగా ఎంజాయ్ చేయలేను, 100 కోట్ల ఆస్తులన్న 1000 రూపాయల కోసం చేయి చాచాల్సి వస్తోంది, మా నాన్న ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకో 20 ఏళ్ళు సులభంగా బ్రతుకుతాడు, ఈలోపు నాకు 52 ఏళ్ళు వస్తాయి, నా యవ్వనం మొత్తం పోతుంది, మరి నేను ఎంజాయ్ చేసేదెప్పుడు, నాకు ఆస్తి దక్కేదెప్పుడని రగిలిపోయాడు. పెళ్లాన్ని చంపి కేసు నుంచి విముక్తి పొందాను, తండ్రిని చంపి బయటకు రాలేనా అనుకున్నాడు మణికంట. ఇక జైల్లో ఉండగానే పేరు మోసిన నదివల్లి గ్యాంగ్ మెంబర్స్తో పరిచయం పెంచుకున్నాడు మణికంట. తన తండ్రిని చంపితే 1 కోటి రూపాయలు ఇస్తాను, నాకు బెయిల్ రాగానే నేను చెబుతాను, వచ్చి నాకు సంబంధం లేనట్లుగా చంపాలని చెప్పాడు. ఇక హత్యల్లో ఆరితేరిన సుపారీ కిల్లర్ చిట్టిబాబుకు 1 కోటి రూపాయలకు డీల్ మాట్లాడుకున్నాడు మణికంట. అలాగే జైలు నుంచి బయటకు రాగానే తండ్రిని ఎలా చంపాలో హంతకులకు టచ్లో ఉండేవాడు. అయితే 13 ఫిబ్రవరి 2023న ఫ్లాట్ను అర్చన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు నారాయణస్వామి. ఉదయం 11:00 రిజిస్టార్ ఆఫీస్కి వెళ్దామనుకున్నారు. అయితే వెంటనే హంతకుడు బాబుకు ఫోన్ చేసి తాము బయలుదేరుతున్నామని చెప్పాడు. బైక్ పైనే వస్తాము, మీరు ఢీ కొట్టి మా నాన్నను చంపమని చెప్పాడు. ఇక 10:30 బయటకు వెళ్లేందుకు నారాయణస్వామి రెడీ అవుతుండగా మణికంట కూడా బయటకు వచ్చాడు. కారు తీసుకుని రమ్మని నారాయణస్వామి గేటు బయట వెయిట్ చేస్తున్నాడు. కానీ కారు వదిలేసి బైకుని తీశాడు మణికంట. ఇదేంటి కారు తీసుకురమ్మంటే బైక్ ఎందుకు అన్నాడు తండ్రి. కాసంత దూరమే కదా, పార్కింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. అమ్మ వస్తానందని నారాయణస్వామి అనడంతో ఆటోలో వస్తుందిలే అని తండ్రిని తీసుకుని బయలుదేరాడు. సరిగ్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు రాగానే వెనుక నుంచి హంతకులు వచ్చి ఢీ కొట్టి దారుణంగా నారాయణస్వామిని చంపారు. మరోవైపు తల్లిని కూడా చంపమని హంతకులకు సైగలు చేశాడు మణికంట. కానీ కంగారులో హంతకులు వినలేదని సంచలన విషయం విచారణలు చెప్పాడు మణికంట. తన మనవరాలిని కోడలిని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూడాలని భావించింది మణికంట తల్లి. కానీ కొడుకే తమ హత్యకు ప్లాన్ చేశాడని తల్లడిల్లిపోయింది. తను ఒంటరిగా ఉంటే ఇలానే చంపేస్తాడని గుర్తు తెలియని చోటకి వెళ్లిపోయింది మణికంట తల్లి. ఇలాంటి నీచపు మణికంట లాంటి కొడుకు ఏ తల్లిదండ్రులకు కూడా ఉండొద్దు, తాను ఎంజాయ్ చేసేందుకు డబ్బులు ఇవ్వడం లేదని, అలాగే తండ్రి ఎక్కువ కాలం బ్రతుకుతాడనే పగతో దారుణంగా హత్య చేయించాడు, ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. మరి ఇలాంటి కొడుకు నేను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.